జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణ అడ్డగా మారుతోంది. మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనతో ప్రముఖ కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. తాజాగా ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ 450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాగా స్ట్రేట్ స్ట్రీట్ సంస్థ హైదరాబాద్లోని తమ శాఖలో మరో 5000 మంది ఉద్యోగులను నియమించుకొనున్నట్లు ప్రకటించింది. भारत लो टेक कंपनील को प्रधान केंद्र का अवतरी रोजुरोजुकू व्यापार अवकाश अच्छुकने अनेक अंतर्जातीय संस्थल पोट पड़ना अमेरिका पर्यटन में उ मंत्री केटीआर तो पोटी पड़ सवेशमूबा प्रणाली प्रकटिस्नाई इपड़के अनेक कंपनी पटे मुंकरागा ताजा आरएम ईक्विटी पार्टनर्स कीलक प्रणाली तो मुझक वे వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ డేటా సెంటర్ రంగాల్లో దాదాపు 450 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్లో అత్యాధునిక డేటా సెంటర్ల అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో డీప్ టెక్ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి ఆరం వెంచర్స్ పార్ట్నర్స్ సుమారు 41 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆరం ఈక్విటీ ఈ మేరకు తమ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలు పరిష్కారాల్లో దిగ్గజ సంస్థ గ్రిడ్ డైనమిక్స్ హోల్డింగ్స్ హైదరాబాద్లోని తమ డెలివరీ కేంద్రాన్ని మరింత విస్తరించనుంది. గ్రిడ్ డైనమిక్స్ బోర్డు చైర్మన్ లాయిడ్ కార్నీ, డైరెక్టర్ ఎరిక్ బెన్బో, జిఎం ఇండియా రాజీవ్ శర్మ, విక్రయాలు భాగస్వాములకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ రాహుల్ బెంగ్లేష్, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్తో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని తమ డెలివరీ కేంద్రాన్ని విస్తరించనున్నట్లు ఈ సమావేశంలో కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. సిలికాన్ వ్యాలీ ప్రధాన కేంద్రంగా 2006లో ఏర్పాటైన ఈ సంస్థ యుఎస్, మెక్సికో, యూరప్తో పాటు భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక పర్యావరణ రహిత వాహన టెక్నాలజీ అభివృద్ధి కోసం అమెరికాలోని ప్రఖ్యాత కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన జీరో ఎమిషన్ వెహికల్ రీసెర్చ్ సెంటర్ తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. సరసమైన ధర, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖతో చేసుకున్న ఈ ఒప్పందం 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఒప్పందంలో భాగంగా ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే సమగ్ర జెడ్ఈబి ప్రణాళికలను రూపొందించనున్నారు. మరోవైపు అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సేవల సంస్థ స్ట్రేట్ స్ట్రీట్ హైదరాబాద్లోని తమ శాఖలో సిబ్బంది సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది. అదనంగా మరో 5000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపింది. తద్వారా బోస్టన్లోని స్టేట్ ప్రధాన కార్యాలయం తర్వాత అత్యధిక ఉద్యోగులు ఉన్న కార్యాలయంగా హైదరాబాద్ 2వ స్థానంలో నిలబడింది. రాష్ట్రంలో బీఎఫ్ఎస్ఐ రంగాభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుంది. స్టేట్ స్ట్రీట్ చెందిన ప్రతినిధుల బృందం బోస్టన్ లో మంత్రి కేటీఆర్ తో సమావేశమైంది. సంస్థకు చెందిన అకౌంటింగ్, హెచ్ఆర్ మొబిలిటీ విభాగాలకు హైదరాబాద్ ను ప్రపంచ కేంద్రంగా మార్చనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ లోని తమ కార్యాలయం పరితీరు పరంగా ప్రపంచంలోని తమ శాఖలన్నింటిలో ముందు వరుసలో ఉందని పేర్కొంది. కొత్తగా కల్పించే ఉద్యోగాలు ఫండ్ మేనేజ్మెంట్, కస్టోడియన్ సర్వీసెస్, అసెట్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఉంటాయని వివరించింది. ఇక స్టేట్ స్ట్రీట్ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బోస్టన్ నుంచి శుభవార్త అంటూ ట్వీట్ చేశారు. బోస్టన్ లోని స్టేట్ స్ట్రీట్ ప్రధాన కార్యాలయం తర్వాత అత్యధిక ఉద్యోగులు ఉన్న కార్యాలయంగా హైదరాబాద్ 2వ స్థానంలో నిలవబోతుండడం చాలా గర్వంగా ఉందని చెప్పారు.